శ్రోతలకు స్వాగతం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల కన్నీటి కడలలో పన్నీటి జల్లు రచన పెన్నేరు పాపగారు కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవ మాహినికం అంటూ తూర్పున తెల వెంకటేశ్వర స్వామి గుడి నుండి సుప్రభాతం వినిపిస్తోంది కలత నిద్ర నుండి లేచి కూర్చున్నాడు ఆ సమయాన నారాయణరావు తన దీనావస్థను ఆ స్వామికి మరొక్కమారు వినపించుకున్నాడు ఆ స్వామి ఈ దీనుడి మొర విన్నాడో లేదో తెలియదు తెలియదుగాని విన్నాడనే ఏదో తెలియని నమ్మకంతో నిండుగా గాలి పీల్చుకున్నాడు అతనిలో ఆలోచనలు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తన బ్రతుకు మీదకి మళ్ళాయి తన ఊహ తెలిసిన నాటి నుండి ఎవరికీ అపకారం తలపెట్టలేదు కానీ విధి మటుకు తన మీద కక్ష సాధిస్తోంది నాడు చెట్టుల్లా ఎదిగి కూర్చున్న బిడ్డలకు దారెలా చూపుతాడు రెక్కల కష్టం మీద కట్టిన ఇల్లు కొద్ది రోజుల్లోనే అప్పుల వారి పాలవుతుంది ఇక తనకంటూ మిగిల్చుకున్నదేమిటి గదిరిండా ఉషక్క కాంతులు అలుముకుంటున్న ఆ సమయాన అలా తలుచుకుంటున్న నారాయణరావుకు బాధ భయంతో చెరుచమటలు పోసాయి తన బిడ్డల బ్రతుకులు ఎలా అదే అతడి సమస్య ఆ సమస్యతోనే మిషన్లో నలుగుతున్న చెరుకు గడల నలిగిపోతున్నాడు రోజు బ్రతుకును ఏ రోజు ఆ రోజు అంతం చేసుకోవాలని అనుకోని రోజులేదు కానీ ఆ పని చేసుకోలేడు చావైనా బ్రతుకైనా మానవుని చేతుల్లో లేదని నిట్టూర్చుతాడు చివరికి తన తమ్ముల్ని చెల్లెల్ని తల్లిదండ్రుల్లా రక్త మాంసాలు పంచి ఇవ్వకపోయినా రాగాలు పంచి పెంచాడు కానీ వారు రెక్కలొచ్చి తుర్రుమన్నారు తనొకడున్నాడని వారు ఉంటారు అనుకొని నిర్వేదంగా నవ్వుకున్నాడు ఆ సమయాన సాలిగూళ్ళ లాంటి ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నాడు నారాయణరావు గుండెల్లో సన్నగా బయలుదేరిన అశాంతి క్రమంగా మనసంతా వ్యాపించి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది చివరకు నెమ్మదిగా లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొచ్చి మరలా మంచంపై వాలాడే గాని మనసుకి ప్రశాంతత లేదు కళ్ళు మూసుకున్న ఆలోచనల తెరలు అతని చుట్టూ ముసురుకుంటున్నాయి ఈ నికృష్టపు బ్రతుకు ఇంకెన్నాళ్ళు బ్రతకాలి మనసులో దీనంగా అనుకున్నాడు అక్కడకు తన భార్య ఆనాడు బాధ్యతలను గుర్తు చేసింది కానీ రక్త సంబంధం తనని తాడులా గోముగా చుట్టేసింది సెగలు కక్కుతున్న కాఫీని తెచ్చి నిలబడింది లక్ష్మి అప్పటికే తండ్రిని రెండుసార్లు పిలిచింది చివరికి తండ్రిని తట్టి లేపింది ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న ఆ దరిద్ర నారాయణుడు పెద్ద కూతురు కుదుపుకి ప్రస్తుతంలో కొచ్చిపడ్డాడు కూతురు వైపు చూసిన అతని ముఖంలో లిప్తపాటు అతి సున్నితమైన చోట దెబ్బ తగలగానే విలవిలరాడే బాధ కనిపించింది తనే మంచి స్థితిలో ఉంటే పాలుగారే చెక్కిళ్లతో ఇస్త్రీ మడతలతో ఇంకా ఎన్నో ఊహించుకున్నాడు ఎండిన మామిడి టెంకల్లాంటి ఆ బుగ్గలు చిన్న వయసులో ఎన్నో బాధలు అనుభవించినట్లున్న కళ్ళ కింద నల్ల చారలు ఓనీకి అతుకులు నా బిడ్డల్ని ఈ స్థితిలో నేను చూడలేను నన్ను త్వరగా ఈ బాధల నుండి తీసుకుపో వారికి నేనే అన్యాయం చేశా అలా తలుచుకుంటున్న అతని మనసు బాధగా మూలిగింది కూతురు చేతిలోని కాఫీని నెమ్మదిగా అందుకుంటూ మీ అమ్మేం చేస్తుందమ్మా మెల్లగా అడిగాడు ఆచారులు గారింటికి మందులు తేవడానికి వెళ్ళింది అంటూ పోయి ఊరికనే పోతుందన్న ఆరాటంతో వంటింట్లోకి నడిచింది లక్ష్మి మందులు ఎన్ని మందులు వేసుకుంటే మటుకు నా ఈ మానసిక ఆరోగ్యం బాగుపడుతుందా దాని పిచ్చి కాకపోతే నన్ను మామూలు మనిషిని చెయ్యాలనే తాపత్రయం కానీ తను మామూలు మనిషి కాగలడా మళ్ళీ సంపాదించి మా బ్రతుకులు ఓ దారికొచ్చి నా బిడ్డల పెళ్ళి పేరంటాలు చెయ్యాలంటే నే మరో జన్మెత్తాలి విరక్తిగా అనుకొని తాగిన గ్లాసు మంచం పక్కకు తోసి నెమ్మదిగా మంచం మీద వాలాడు శకుంతుల ఉత్త చేతులతో తిరిగొచ్చింది ఆమెలో సంతోషం లేదు తను భూమి మీద పడి చాటలో పండబెట్టిన నాడే తన గీత మార్చి వెళ్లాడా బ్రహ్మదేవుడు ఊహ తెలిసే వరకు ఎలా పెరిగిందో ఊహ తెలిసి ప్రపంచ జ్ఞానం తెలుసుకుంటూ కష్టాలనేవి కొంచెం కొంచెంగా చవి చూడసాగింది నిజానికి పెదనాన్న మంచివాడు కానీ కొంపరగడని భార్య మాటకి తలుగ్గి చూచి చూడనట్లే ఊరుకుంటాడు తనెవరికీ చెప్పుకోలేక చెప్పుకునే వారే తనకు లేక బాధ తనే దిగమింగుకొని ఓ విగ్రహంలా బ్రతికింది ఎప్పుడూ ఆ వంటింట్లోనే నూతిలో కప్పలా జీవితం గడిపింది తనెప్పుడు ఈ శిబిరంలోనే ఉండదు వసంతంలోకి వెళుతుంది తన జీవితంలోకి వసంతం చూస్తుంది అనే ఏదో నమ్మకంతో బ్రతుకుతోంది తన నమ్మకం బొమ్ము కాలేదు తన బ్రతుకును పండించి మల్లెల బాటలో నడిపించే దేవుని లాంటి భర్త అతని జీవితంలోకి రమ్మని మనసారా ఆహ్వానించాడు కోటి కోర్కెలతో కోరుకున్న వారింటా కాలుపెట్టింది గుణసంపన్నుడైన భర్తను చూసుకుని వెయ్యి ఊహలతో పులకించిపోయింది కాపురం ఎలాంటి గతుకులు లేని బంగారు బాటలో గమ్యం చేరాలని మనసాబాచ ఆ భగవంతుణ్ణి కోరుకుంది సంసార శకటపు చక్రాలు ఒకరినొకరు సంప్రదించుకుని సాఫీగా సాగిపోగలవని తృప్తిపడింది నారాయణరావుతో తన బ్రతుకును ముడివేసుకున్న రోజు కనిపించిన దేవునికి ఎన్నో విధాలా కృతజ్ఞత తెలుపుకుంది లాంటి తన జీవితంలో ఓయాసిస్ వెలిసిందని మనసారా ఆనందించింది చివరికి భర్త చేతుల్లోనే సుమంగళిగా వెళ్ళిపోవాలని ఆనాడే కోరుకుంది మెట్టినింటి అడుగు పెడుతున్నప్పుడు చీకటి గది నుండి స్వర్గముఖ ద్వారంలోకి అడుగు పెడుతున్నట్టు మనసు గాలిలో హాయిగా అలా అలా తేలిపోసాగింది ఇంకా చెప్పాలంటే వేటగాని బోనులో నుండి తప్పించకపోయిన పక్షిలా సంతోషంతో ఉరకలేస్తోంది మనసు రాత్రిళ్ళు అతని వెచ్చని కౌగిట్లో ఒదిగినప్పుడు సర్వం మరిచి అదే లోకంగా ఊహించుకుని మురిసిపోయేది భర్త ప్రేమతో తడిసి ముద్దైపోతోంది నిజానికి స్త్రీకి భర్త ప్రేమ కంటే వేరే వరాలు అవసరం లేదు భార్యను అర్థం చేసుకుని రాగాలతో చూసుకునే పురుషుడు దొరకటం స్త్రీ పూర్వజన్మ సుకృతమే అనాలి అలాంటి పురుషుడు దొరకటం స్త్రీకి ఎనలేని అదృష్టం అని భావించాలి తన భర్తలో తనకు కావలసిన గుణాలున్నాయి కోరుకున్న సుఖం దొరుకుతోంది దరిద్ర దేవత తన మీద విసుగు పుట్టి పారిపోయింది అదృష్టదేవత కోరి దరిచేరింది అందుకే మోడుగా మిగిలిపోవలసిన బ్రతుకు చిగురించి చిలువలు పలువలుగా ఆకులు తొడిగి పుష్పించింది తనకు మొదట పాప పుట్టినప్పుడే కోరుకున్నవి నెరవేరుతున్నాయని అంతరంగం ఆనందంతో గంతులు వేయసాగింది బిడ్డ పుట్టటంతో స్త్రీకి పరిపూర్ణత్వం వస్తుందట బిడ్డ తల్లి కూడా అయింది స్త్రీగా పుట్టిన తన బ్రతుకు సార్థకమైంది బిడ్డను కనడంతో పరిపూర్ణత్వం లభించింది తనలో సంతోషం కోటి దీపాల కాంతిలా వెలిగిపోతోంది రాముని అడుగుజాడల్లో నడిచిన సీతమ్మని పేరు తెచ్చుకుంది ఎప్పుడు భర్త మాటకి ఎదురాడలేదు అన్నింటికీ సీతమ్మ వారిలా సహనంగా ఉంది కానీ సీతమ్మ కష్టాలు ఒక రకం తన కష్టాలు మరో రకం ఆమె కష్టాలు హనుమంతుడు తీర్చాడు నా కష్టాలు ఎవరు తీరుస్తారు ఎన్నో దేవుళ్లను కొలిచింది ఎన్నో దేవుళ్లకు మొర వినిపించి విలపించింది కానీ ఏ దేవుడు కరుణించలేదు నారాయణరావుకు దగ్గుతిర రావటంతో ఆలోచనల్లో కొట్టుకుపోతున్న శకుంతల వాస్తవంలోకొచ్చింది గుండె చేత్తో పట్టుకుని దగ్గలేక దగ్గుతున్నాడు అతనిలో ఓపికలేదు పూర్తిగా నీరసించిపోయాడు మనిషి మానసికమైన బాధలతో నలుగుతుంటే ఇరవై ఏళ్లకే అరవై ఏళ్లలా కనబడతారు మాసిన గడ్డంతో లోతుకు పీక్కుపోయిన డొక్కలు వెన్ను నంటిపెట్టుకున్న పొట్ట ఇంకా జీవముంది అన్నట్లు కదులుతున్న కనుగుడ్లు ఇవన్నీ చూస్తుంటే శకుంతల ప్రాణం విలవిలలాడిపోయింది దుఃఖం తన్నుకుంటూ కట్టలు తెంచుకొస్తోంది దానిని పళ్లబిగును ఆపటానికి శతవిధాలా ప్రయత్నించి విఫలురాలవుతోంది చివరికి తమాయించుకోలేక దొడ్లో నూతి పళ్లెం మీద వేప చెట్టు నీడన కూర్చుని మోకాళ్లల్లో తలదూర్చి భోరున ఏడుస్తోంది తన ఈ బాధలు చూడలేదు భర్తపడే మానసిక వేదనని రోజు చూస్తూ బ్రతకలేదు గుండెలపై మండుతున్న కుంపట్ల ఉన్నారు బిడ్డలు వారికి దారిలా చూపాలి తమ వల్ల ఏమవుతుంది నా పసుపు కుంకుమ మీద నమ్మకం నాలో సడలిపోతోంది దాన్ని చెదరకుండా నిలబెట్టు స్వామి భగవంతుని దీనాతి దీనంగా వేడుకుంటోంది తోడిన కొద్దీ ఊరుతున్న బావిలా ఆమె కళ్ళు తుడిచిన కొద్దీ కన్నీరు ఊరుతోంది ఆ కన్నీరు తుడిచే బిడ్డలున్నారు దేవుడు లాంటి భర్త ఉన్నాడు కానీ తన ఇంట కష్టాల దేవత విలేతాండవం చేస్తోంది దానిని పారదోలి శాంతి అడుగుపెట్టలేకుండా ఉంది నేనేం పాపం చేశాను ఎవరికి కీడు తలపెట్టని నాకెందుకు ఈ బాధలు బిడ్డ పాపలతో కాపురాలు కళకళలాడుతూ చేసుకోవాల్సిన మా బిడ్డలు ఇలా నట్టింట రుదృష్ట జాతక రాండ్రల్లా విస్తళ్ళు కుట్టుతూ కూర్చునే ఖర్మేమిటి ఎలాంటి ముచ్చట తీరకుండానే వారి బ్రతుకులు మోడుగానే మిగిలిపోతాయా వాళ్ళు అలానే మోడుల్లా మిగిలిపోతారని నా అంతరాత్మ భయపెడుతోంది నా నొసటి కుంకుమ ఏ క్షణంలో రాలిపోతుందోననే భయం నన్ను పిచ్చిదాని చేస్తోంది అంటూ ఆ భగవంతుడికి తన కష్టాల కథ చెప్పుకుంటూ దుఃఖిస్తోందా ఇంటి ఇల్లాలు శకుంతలా బాధతో ఒళ్లంతా చలిజ్వరం వచ్చిన దానిలా ఉంది భయంకరమైన ఈ సమస్యల నుండి బయటపడేదెలా అంటూ ఆవేదనతో ఆమె హృదయం మెలితిరిగిపోతోంది అలా మోకళ్లలో తలపెట్టి కొంతసేపైనా ఏడిస్తే మనసు కుదుటపడ్డట్లుంటుంది శకుంతలకు ఉతికిన బట్టలు భుజాన వేసుకుని ఆరవేయటానికి వచ్చిన లక్ష్మి తల్లి కూర్చున్న తీరు చూసి క్షణకాలం అలానే నిలబడి చిన్నగా నిట్టూర్చుతూ బట్టలు తాడు మీద పడేసి తల్లి భుజం మీద తన చేతిని మెల్లగా ఆనించింది నెమ్మదిగా తలెత్తి కూతురు వైపు చూసిన శకుంతల దిగాలుగా నవ్వింది ఏమిటమ్మా నువ్వేడ్చి మమ్మల్ని మరింత బాధపెట్టి మనసు పాడు చేసుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే మటుకు మన బ్రతుకులు చెక్కబడతాయా కష్టాలు గట్టెక్కుతాయా అన్నట్లున్నాయి లక్ష్మి చూపులు మెళ్ళో సూత్రాల తాడుతో చంకలో బిడ్డతో ఒకరికి ఇల్లాలిలా కళకళలాడుతూ కనిపించవలసిన తన కూతురు ఎలాంటి సుఖానికి నోచుకోక ఏ అనుభూతులు లేక కష్టాల కౌగిట్లో బందీ అయిపోయింది లక్ష్మిని నెత్తిన పెట్టుకుని ఇల్లంతా తిప్పుతూ వదినా మేము త్వరగా పెద్దవాళ్లమై మా లక్ష్మిని లక్ష్మీపుత్రురాల్ని చెయ్యాలి దాని పెళ్లి మేం చేస్తాం నువ్వు అన్నయ్య ఏం పట్టించుకోనక్కర్లేదు మాకు పనులు పురమాయిస్తూ మహారాజుడా మీరు అలా కూర్చుంటే అదే చాలు అని మరదులు ప్రేమ పలుకులు పలుకుతుంటే తన మనసు ఆనంద సాగరంలో కొట్టుకుపోయిందన్నాడు కానీ వారు పలికిన ఆ మాటలు నీటి మీద లాంటివి అలా ఆలోచిస్తూ కూతురు వంక చూస్తున్న శకుంతల కనులు మరలా జలపూర్ణాలైనాయి తన వంకే రెప్పవేయకుండా చూస్తున్న తల్లిని మరొక్కసారి ప్రస్తుతంలోకి తెప్పించి పెద్ద ఆరిందాలానే తల్లిని లోనికి పంపి భుజాన ఉన్న బట్టలన్నీ తాడు మీద ఆరవేసి అక్కడే ఉన్న ఓ నాపరాతి మీద చెట్టు నీడన చతికిలబడి జడను ఊడదీసుకుంటూ పరధ్యానంగా చూస్తున్న లక్ష్మికి ఆలోచనలు మరో దారి పట్టాయి ఈ అనంతకోటి విశ్వంలో తను ఆడదానిలా పుట్టింది తనకు అనేక కోరికలున్నాయి ప్రతి కన్నెపిల్లకు ఉండే తియ్యని కోరికలు తనకు ఉన్నాయి కానీ అవి తనకు గగన కుసుమాలే అవన్నీ తీరాలంటే పెట్టి పుట్టుకోవాలి కాబోలు బంగారు పూల పూజ చేస్తుంటే నా జీవితంలో ఏ విధంగా ఉండి ఉండేదో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే నా తదృష్టవంతుళ్ళు లేరని అనుకోక మానరు అనుకునే నిట్టూర్పులు విడుస్తోంది నిండు యవ్వనంలో ఉన్న లక్ష్మి తీయని అనుభూతులలో తేలిపోతూ పట్ల కమ్మని కలలు కంటూ లాంటి పెళ్ళికొడుకుని ఊహించుకుంటూ ఉండవలసిన ఆ కన్యహ హృదయం బాధల గూటిలో ఇరుక్కుని ఎన్నో సమస్యలతో వేగుతూ వేసారిపోతూ చేదు జీవితాన్ని రుచి చూస్తోంది ఆమె హృదయంలో కోటి కోర్కెలున్నాయి కానీ వాటిలో ఏ ఒక్కటైనా తీరుతుందనే నమ్మకం ఏ కోసానా లేదు లేదని తెలిసినా ఆ తీయని బ్రతుకులో ఉండే సుఖాలకు ఆశపడుతూనే ఉంటుంది అవి తనకు ఆకాశమంత ఎత్తు ఆకాశానికి భూమిపైనున్న ఓ ప్రాణికి ఎంత దూరం దూరం చాలా అని తెలుసు తెలిసినా ఆశ అసలు మనిషి ఆశలతోనే బ్రతుకుతూ ముందుకు నడు నడుచుకుంటూ పోతాడు అలానే అందరి కోర్కెల కోసం కలలు కంటూ ఊహాలోకాల్లోనే తేలిపోతూ ఆ ఊహల్లోనే ఒక్కోసారి తృప్తిపడుతుంది లక్ష్మి కట్నాలు తీసుకోకుండానే కన్నెచెర వదిలిస్తాం అని ప్రతిజ్ఞ చేసిన మహావీరుల గురించి పేపర్లో వేసిన గొప్పతనాన్ని విని సంతోషించింది కానీ వారు తనకు తన బోటి ఇంకా నిర్భాగ్యురాళ్లకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటం లేదు వారిలో ఎవరైనా తనకు తటస్థపడి ఈ కన్నెచెర వదిలించి తన తల్లిదండ్రుల నుండి బంధవిముక్తురాలని చేసి తీసుకుపోతే నా తల్లిదండ్రులకి కొంతైనా శాంతి కానీ అది జరగని పని కల్లో మాట మా జీవితాలు ఇలాంటి దిగుళ్లతోనే కృంగి కృషించి చావవలసిందేనా నా తండ్రి బాధల సుడిగుండంలో తిరుగుతున్నాడు నా తల్లి హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి వాటి దావానలం ఆమె ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తోంది నా చిన్నారు చెల్లెళ్ళు సరియైన బట్టలు లేక తోటి జతగత్తెలతో కలవలేకుండా ఉన్నారు కాదు వారే వీరిని చేరయ్య చేరనీయటం లేదు అసలు అదృష్ట దేవతకి దురదృష్ట దేవత అంటే చీదరట ఆరింటికి పొత్తే లేదు తను తన వారు దురదృష్ట దేవతకి బంధువులు ఎదురుంటి కాంట్రాక్టర్ గారి మేడలో శ్రీదేవి చిరునవ్వుల జల్లులు కురిపిస్తోంది తన ఇంట పెద్దమ్మ వెర్రెక్కిన దానిలా తందనాలు తొక్కుతోంది నా తండ్రి కోరి పిలిపించుకున్నాడు పెద్దమ్మను ఎదురింటాయన ఎటు వెసక్కుండా పట్టుకున్నాడు శ్రీలక్ష్మిని అవన్నీ తలుచుకుంటున్న లక్ష్మి హృదయాన్ని ఎవరో పిడికిలితో బిగిస్తున్నట్టు గిలగిలలాడింది లక్ష్మి విస్తళ్ళు కుడుతూ కూర్చుంటే ఆ పక్కనే అరుణ పుస్తకం ముందేసుకుని చదువుతోంది కానీ ఏ ఒక్కటి బుర్రకెక్కటం లేదు కళ్ళు అక్షరాల బారుల వెంట పరుగులు తీస్తున్న మనసు మటుకు ఇందిర వైపు తీసింది ఆమె ఫ్రెండ్ ఇందిర గొప్పింటి బిడ్డ అంత ధనిక కుటుంబంలో పుట్టి కూడా పేదరికాన్ని చీదరించుకోదు అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత క్లాస్ అంతటికీ చదువులో గుణంలో అరుణదే పైచేయి అందుకే అరుణ్ అంటే ఇందిరకి ప్రత్యేక అభిమానం అది ఇప్పటిది కాదు హైస్కూల్ నుండి ఇద్దరూ ఒక్కటిగానే వస్తున్నారు ఏమీ లేని అరుణను పూసుకు తిరుగుతుందేమిటి ఆమె గొప్పతనాన్ని మరికాస్త చూపించుకోవటానికా చూపించుకోటానికా అలా నానా రకాలుగా అనుకునేవారు తోటి విద్యార్థినులు తన కారులో పక్కన కూర్చోబెట్టుకుని అరుణను ఇంటి దగ్గర దించి తోచినప్పుడు అరుణతో సినిమాలకు వెళ్తూ అతి మామూలుగా ఉంటున్నా అరుణకు మటుకు ఏదో బెరుకు ఏదో భయం ఇంకా చెప్పాలంటే తన మీద తన వారి మీద తనకే అసహ్యం మనసు విప్పి మాట్లాడలేకపోతోంది పేదరికం తనని నవ్వనీయటం లేదు తుళ్ళనీయటం లేదు వారు కావాలని కల్పించుకొని మాట్లాడిన బీదరికం బీదగానే జంకుతోంది అది తన బలహీనత లేక లేమికుండే నిజమైన జంక తనకి అర్థం కాదు ఇందిర పక్కగా నడవాలంటే భయం అంటే ఇందిరంటే కాదు లోకం కళ్ళంటే ఇద్దరికీ ఉన్న తేడాని పొడిచి పొడిచి చూపే లోకం కళ్ళంటే భయం హాస్టల్ వార్డు ఉన్నవారికి ఒక రకంగా లేని వారిని మరొక రకంగా చూస్తారు వారికి బీద గొప్ప పట్టింపులు బాగా ఉన్నాయి అంది తన క్లాస్మేట్ జ్యోతి ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అవును కంటికి నిండుగా డాబు దర్పాలతో కనిపిస్తేనే ఈ రోజుల్లో విలువ తన వంటినున్న బట్టలతో కారెక్కట్టానికి కూడా పనికిరాదు ఆ కారుకు తనేసుకున్న బట్టలు దిష్టి గుట్టల్లా కనిపిస్తున్నాయి అందుకే నేను నడిచే వెళ్తాను ఇందిరా అని బ్రతిమిలాడి చెప్పిన ఇందిర మొండిపట్టు ఇందిరకే గాని ఎదుటి మాట విని అర్థం చేసుకోక కార్లో తీసుకొచ్చి దింపుతుంది అంత అందమైన కార్లో హాయిగా వస్తుంటే మనసుకి ఉత్సాహం కలగవలసింది పోయి అమితమైన బెరుకు ఏదో సిగ్గు అలా కుచించుకుపోతూనే ఇల్లు రావటంతో దిగి వస్తానని చెప్పి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చి పడేది ఆర్థిక పరిస్థితే తన మనసును ఎదగనీయటం లేదు ప్రతి విషయానికి ఇంటి పరిస్థితి గుర్తుకొచ్చి బాధతో ముడుచుకుపోతోంది హృదయం ఒకరిని చేయి చాచి అడగటం కంటే నోరు మూసుకుని ప్రాణం తీసుకోవటం మంచిది అనుకుంటుంది అరుణ ఒకరి దగ్గర నుండి అయాచితంగా ఏమీ పుచ్చుకోరాదనే మనస్తత్వం అరుణలో పూర్తిగా జీర్ణించుకుంది అందుకే అరుణను ప్రత్యేకంగా గుర్తించి గౌరవిస్తుంది ఇందిర ఓ రోజు ఇందిర బలవంతం చేయగా సరేనని ఇందిర ఇంటికి వెళ్ళింది అరుణ ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టి కొన్ని క్షణాల పాటు అలానే నిలిచి చుట్టూ కలిగి చూడసాగింది వాకిలి రకరకాలైన పూల మొక్కలతో కళకళలాడిపోతోంది వారెంత స్థితిమంతులో అనేది పోర్టికోలో తళతలా మెరుస్తూ టీవీగా నిలబడ్డ ఆ కారే చెప్తోంది గులాబీ చెట్లకి తోటమాలి కుదుళ్ళు కుదుళ్లు తవ్వుతున్నాడు వాటికంత పోషణ ఉండబట్టే కాబోలు గులాబీలు గుత్తులుగా చెట్టే మోయలేనట్టుగా విరబూచినాయి మరోపక్క మడిలా పెంచారు నక్షత్ర చేమంతిని అవి చూసేవారికి కళ్ళు చాలావన్నట్లు విపరీతంగా విరబూసాయి ఓ పక్క తెలుపు పసుపు రంగుల చేమంతులు బొద్దుగా ముద్దుగా గాలికి తలలోపుతున్నాయి ఆ గార్డెన్లో నిలబడితే ఎలాంటి వారు యువతలికి రారు విరబూసిన కుసుమాల వైపు ముచ్చటగా చూస్తున్న అరుణని లోనికి వెళ్లబోతూ నాగి వెనతిరిగి చూసింది ఇందిర సన్నగా బద్దలా ఉన్న కట్టిన బట్టలు ఖరీదువి కాకపోయినా ఒంటికి బంగారు గొలుసు లేకపోయినా ఏదో కనబడిన అందం ఉందనిపిస్తుంది అరుణలో ఆమె అణకుబే ఆమెకు సగం అందం తెచ్చుంటుంది అనుకుంది ఇందిర మనసులోనే తన కోసం ఇందిరలా నిలబడి ఉండటం గమనించి ఆ పూల గుత్తుల్ని వదల్లేక వదల్లేక ఇందిరని అనుసరించింది హాల్ ఎంతో విశాలంగా ఉంది దానిలో మధ్యన ఖరీదైన కార్పెట్ దాని మీద అంతకన్నా ఖరీదైన సోఫా సెట్సు ఆ సోఫా సెట్స్ మధ్యన ముచ్చటైన చిన్న టీపాయ్ ఆ టీపాయ్ మీద బుల్లి ఫ్లవర్ వాజ్ దానిలో ఉన్న పూలు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి నేలంతా పాలరాతితో నీడలు తేలుతోంది గోడలకు అత్యాధునికమైన చిత్రలేఖనం పటాలు తలుపులకి ఏవో పక్షిజాతికి చెందిన బొమ్మలు గోడల్లోనే బిగించిన అద్దాల అల్మరాలో రకరకాలైన కొండపల్లి బొమ్మలు కొంటెగా చూస్తున్నాయి హాల్లో నుండే కట్టబడ్డ మెట్ల మీద నుంచి పైకి చేరుకుంది అరుణ మేడపై ప్రతి గుమ్మానికి ఖరీదైన రంగురంగుల కర్టెన్సు ఇంద్రభవనంలా కనబడే ఆ ఇంట్లో ఎవరిది ఏ గది ఏ గదిలోకి వెళ్తున్నాం ఇప్పుడెక్కడున్నాం అనేది కూడా అర్థం కాకుండా ఉంది అరుణకు ఇందిర వెంటే మంత్రముగ్ధురాలిలా వెళ్లసాగింది తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఇందిర ఆ గది ఎంతో ప్లజెంట్గా కనిపిస్తోంది ఇందిర బుక్స్ అన్నీ పొందిగ్గా అల్మరాలో సర్ది ఉన్నాయి గదికి మధ్యగా సింగిల్ కాట్ మహారాణిలా ఉంది దానిమీద స్పాంజి పరుపు పైన తెల్లని మెత్తటి దుప్పటి ఆ మంచం చుట్టూ ఉన్న అందం చూస్తేనే హాయిగా నిద్ర వస్తుంది అనుకుంది మనసులో అరుణ ఇంతలో ఓ కుర్రాడు కాఫీ తెచ్చి స్టూల్ మీద పెట్టి వెళ్ళాడు ఓ కప్పు తీసి అరుణ కందించి తనో కప్పు తీసుకుని కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ మనసులో మాట బయటపెట్టింది ఈ సంవత్సరంతో చదువు ఆపేస్తున్నావటగా ఇందిర వేసిన ఆ ప్రశ్నకు తలెత్తి ఆమె వైపు విభ్రాంతితో చూసి నెమ్మదిగా కప్పుని స్టూల్ మీద పెట్టి తలవంచుకుని గోళ్లు గిల్లుకుంటూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మళ్ళీ రెట్టించి అడిగింది ఇందర అప్పటి వరకు ఏదో మామూలుగా కూర్చున్న అరుణ మనసు బాధతో మూగపోయింది అందుకే ఏం సమాధానం ఇవ్వలేదు అరుణ నుండి సమాధానం ఎంతసేపటికి రాకపోయేసరికి మీ అమ్మగారు నీ చదువు ఆపిస్తున్నారా అంది సోఫా చేతి మీద తన చేతిని ఆనించి చేతిలో నుంచి తలెత్తి ఇందరి వైపు చూసి కాదన్నట్లు తల బలంగా ఊపింది ఇదంతా నీ ఇదా ఇంట్లో వారు మానిపిస్తున్నారేమో అనుకున్నాను అంది సోఫా మీద ఉన్న చేతిని తీసి ఓ శ్వాస పీలుస్తూ మారు పలకలేదు అరుణ అరుణ మనసులో చెలరేగుతున్న బాధలు సిగ్గు విడిచి ఎంత స్నేహితురాలైతే మాత్రం ఎలా చెప్పుకుంటుంది ఇప్పటికే ఇందిర మీద ఆధారపడి చదువుతోంది రోజురోజు సిగ్గుతో చితికిపోతోంది అందుకే అలా గమ్మునుంది అరుణ ఇందిర గొంతు సౌమ్యంగా పలికింది కళ్ళెత్తి నెమ్మదిగా వైపు చూసింది నువ్వెంత అభిమానవతివో నేను అర్థం చేసుకున్న నాకు తెలుసు ప్రతి మనిషికి అభిమానం ఓ ఆభరణం లాంటిది కానీ యువతలి వాళ్ళు ఆ అభిమానాన్ని గౌరవించి వారికి మనసులోనే జోహార్లు అర్పించి కష్ట సమయంలో ఉన్నారు కదా అని ఆదుకోవటంలో కూడా తప్పు లేదనుకుంటాను అందుకే నన్ను నీ అక్కయ్యగా భావించి ఈ బిఏ పూర్తి చేస్తే నాకు తృప్తి ఆత్మీయంగా అనురాగపూరితంగా ఉన్న ఆ మాటలకు అరుణలో ఏడుపు కట్టలు తెంచుకున్నట్లు మరింత ఉధృతమైంది ఆ కళ్ళల్లో మెరుస్తున్న నీళ్లు ఇందిర కంటపడ్డాయి మనసంతా కలిచివేసింది ఆ సమయాన ఇందిరకు నెమ్మదిగా లేచి సోఫా వెనక్గా వెళ్ళి అరుణ భుజంపై తలా అంచి ఎడంచేత్తో ఆమె ఎడంబుగ్గను గోముగా రాస్తూ నేనే ఉద్దేశంతో నిన్ను అనలేదు అయాచితంగా ఒకరి నుండి నువ్వేమీ కోరమని తెలుసు కానీ ఇది సమయం నన్ను నీ ప్రాణ స్నేహితురాలిగా భావించి నా మాటకు ఎదురు చెప్పక నువ్వు ఈ బిఏ పూర్తి చేయాలి నీ తిక్కతనంతో మధ్యలో చదువు మెత్తగా చెప్తున్న ఇందిరకంఠం హక్కున్న దానిలా అథారిటీగా పలికింది తన మీద ఇందిరుకున్న వాత్సల్యానికి సంతోషంతో మునకలవుతోంది ఓ పక్క పక్క సిగ్గు బిడియంతో చితికిపోతోంది అందుకే అరుణల నుండి ఎలాంటి సమాధానం రాలేదు ఇక ఇదే సంభాషణను మరీ పెంచి వద్దనే వరకు తెచ్చుకోరాదనే ఉద్దేశంతో ఆ సంభాషణ నుండి మరో సంభాషణకు దిగింది ఇందిర కానీ అరుణ ఎక్కువగా మాట్లాడలేక పై పంటితో క్రింది పెదవి నొక్కిపడుతూ టీపాయ్ పైనున్న వారపత్రిక బొమ్మపై వేలితో ఏదో ఆలోచిస్తూ రాస్తోంది ఆమె భావ సంచలనాన్ని గమనించిన ఇందిరకు తళుక్కున ఓ ఆలోచన కత్తిలా మెరిసింది ఏ మాట అంటే అరుణ ఎక్కువగా నవ్వుతుందో ఇందిరకు బాగా తెలుసు అందుకే జీవనజ్యోతిలో వాణిశ్రీ రాజబాబుల చూపులు గుర్తు చేసింది ఆ చూపులు గుర్తు చేసేసరికి నవ్వు తన్నుకుంటూ వస్తుంది అరుణకు తను ఇందిర మధ్యాహ్నం బోరు కొట్టడంతో దగ్గరలో ఉన్న హాల్కి వెళ్లారు దానిలో ఆ చూపుల సీను ఎన్నటికీ మర్చిపోలేదు ఇంట్లో అందరికీ చెప్పి చెప్పి మరీ నవ్వింది అరుణ అలా నవ్వుతుంటే ఇంట్లో వారి పెదవులపైన నవ్వులు వెలిశాయి ఆ సినిమా గుర్తొస్తే అరుణ నవ్వుతుంది అరుణ నవ్వింది ఆ నవ్వు పండు వెన్నెల్లా పాల వెల్లిలా మీగడ తరకలా అతి మనోహరంగా ఉంది ఇందిర గుండెల మీద నుంచి కొండంత బరువు దించినట్లు తేలికపడింది అంతవరకు వారిద్దరి మధ్య నిలిచిన సమస్య పక్షిలా పైకెగిరిపోయింది వాతావరణం హాయిగా ఉంది ఇంతలో ఇందిర అక్క అనుపమ రావటంతో తల తిప్పి అరుణ అటుగా చూసింది నీడలు తేలే చెక్కిళ్ళు ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగిన కురులు లేత బంగారు వంటి ఛాయతో ప్రైస్ తెచ్చుకోవాలని ప్రత్యేకంగా పెంచి పూయించిన గులాబీలా ఉంది అనుపమ ఇలాంటి ఈమెకు తనక్కకు ఎంత తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎప్పుడో చదివిన పుస్తకంలో వరువు దీనిని గుర్తుకేస్తోంది అనుపమ అందం తనక్కకు ఎండిన మామిడి టెంకల్లాంటి బుగ్గలు బాధల గూళ్లల్లా కళ్ళ కింద నల్ల గుంటలు నా అక్క అందమైందే కానీ అందానికి మెరుగులు దిద్దాలంటే డబ్బు కావాలి ఈ అనుపమకు ఈ అందమంతా డబ్బేగా తెచ్చింది పాలు బిస్కెట్లు పండ్ల రసంతో ఈమె ఒళ్ళు నాజుగా నీడలు తేలుతూ కనబడుతోంది వాటికి కరువై అక్క హీనంగా కనబడుతోంది ఏమిటి ఉన్నవారిని చూసినప్పుడల్లా తనలేమి గుర్తుకొచ్చి బాధపెడుతోంది నేను దురదృష్టవంతురాలను అదృష్టవంతులను చూసి ఉసూరనటం దేనికి అది వాళ్ల వెనకటి జన్మ పుణ్యఫలమని సంతోషించి ఇది నా వెనకటి పాపమేనో పాపమేమోనని గమ్మున ఉండకూడదు అలా ఊరుకోవటం లేదు మనసు ఇలా అనుకుంటోంది అరుణ మనసులో ఏమరుణా కనబడటమే మానేశావు చిన్నగా నవ్వుతూ పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలికి నుదురుపై సుతారంగా నాట్యం చేస్తున్న ముంగురుల్ని అంతకంటే సుతారంగా పక్కకు తోసుకుంటూ అడిగింది అనుపమ అబ్బా ఆమె నవ్విన నవ్వు ఎంచక్కా ఉంది మెటల్ పళ్లంపై పడ్డ సంధ్యాకాంతిలా తళుక్కుమంది అక్క నవ్వితే హసలు నవ్వితేగా ఎప్పుడైనా నవ్వినా పేలవంగా ఎన్నో బాధల్లోంచి బయటపడినట్లు పెదాల మీదకొస్తుందా నవ్వు అప్పుడే పూచి విచ్చుకున్న పాల గులాబీలా ఉంది ఇందిరక్క నా అక్క చెట్లు మొదట్లో బలం లేక ఈ రోజా లేక రేప అన్నట్టున్న చెట్టుకు ఎప్పుడో వేసిన మొగ్గ తప్పదన్నట్టు పూయలేక పూసినా కళ్ళలేని పూలా ఉంది ఇద్దరిది ఒకే వయస్సు కానీ జీవితాల్లో ఎనలేని తేడా అరుణవంక రెప్పవేయకుండా చూస్తున్న అనుపమకు సమాధానం ఇవ్వలేదు వస్తూనే ఉన్నా కదండి అంది రెండో పిలుపుకి నీకు ఒక అక్క ఉందన్నావు ఏం చదివారు ఎస్ఎల్సీతో చదివాపేసింది పెళ్ళైందా ఆ ప్రశ్నకు అరుణ మనసు కలుక్కుమంది లేదు తలవంచుకుని అతి నెమ్మదిగా జవాబిచ్చింది ఆహా అతి మామూలుగా అంది అనుపమ అనుపమ వేసిన ప్రశ్న మటుకు అరుణ మనసును బాధతో కృంగదీసింది గుర్తు చేసి బాధ పెట్టాననే సంగతి అనుపమకేం తెలుసు ఇంకా ఇలాంటి ప్రశ్నలు అక్క అడుగుతుందేమో అనే భయంతో సంభాషణ మార్చాలని అక్క ఈ పండక్కైనా బావ వస్తానన్నారా లేక ఏదో అర్జెంటు పని వల్ల రాలేకపోతున్నానని మరలా టెలిగ్రామ్ ఇస్తారా చా ఈసారి అలా చేయరు తప్పకొస్తారు భర్త రూపం మనసులో మెదిలేసరికి పులకించిపోతూ ఎక్కువసేపు అక్కడ కూర్చోక గదిలోకి వెళ్ళి మెత్తని పరుపుపై నెమ్మదిగా వాలి గడిపి వచ్చిన కమ్మని రోజుల్ని జమరవేసుకుంటోంది అనుపమ మృదువైన అనుపమ చెంపల్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఏదో క్యాంపు తగిలిందని ఈ పండగ కూడా ఎగవేస్తానని అనుమానంగా ఉందా డార్లింగ్ గారంగా చిన్న పిల్లాడిలా అడిగాడు శ్రీకాంత్ అనుపమ నుండి రెస్పాన్స్ లేదు అలిగి నువ్వు అలా మూతి ముడుచుకుని బిగబట్టిన నీ పెదవుల్ని ఏం చేయాలనుందో చెప్పనా అనుపమ పెదవుల్లో బిగువు తగ్గుతోంది సన్నగా చిరునవ్వు చిందులు తొక్కుతోంది భార్య పెదవులపై నవ్వు చూసిన శ్రీకాంత్ మరీ దగ్గరకు జరిగి నీ ఈ చిరునవ్వు నేనెక్కడున్నా లాక్కొచ్చి నీ దగ్గర పడేస్తుంది ఆ నవ్వును వదిలి నేనుండగలనా పెదవులు చురుక్కుమనటంతో తన కోపం పటాపంచలైంది అవును ఈసారి ఏ వంకా పెట్టరు తప్పకొస్తారు పొంగులు వారుతున్న సంతోషంతో ఆ పట్టు పరుపుపై తనలో తానే చిన్నగా గర్వంగా నవ్వుకుంటూ అటు ఇటు రెండుసార్లు దొర్లి చివరికి సర్దుకొని పడుకుని టేబుల్పై ఉన్న శ్రీవారి ఫోటోపై దృష్టి నిలిపింది అనుపమ నే వస్తానంటూ లేచింది అరుణ ఉండు మా ఇల్లు మొత్తం చూసి వెళ్దూ గాని అంత క్రితం వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదానవి చిన్నగా నవ్వుతూ అంది ఇందిరా తన ఇంటికి రావటం ఇది నాలుగోసారి కానీ ఏ ఒక్కసారి ఇంటిని దొడ్డిని ఇంత పరీక్షగా చూడలేదు ఏది మాట్లాడుకోవాలన్నా కాలేజీలోనో లేక బయట చెట్టు కింద తప్పితే ఇంటికి రావటం తనకంతగా నచ్చదు అందుకే ఇంద్రభవనంలో ఉన్న ఆ ఇంటిని మొత్తం చూడలేదు ఇందిరా నెమ్మదిగా లేచింది ఆమెను అనుసరించింది అరుణ ఓ గది తలుపు తీసి లోనికి వెళ్ళింది ఇందిరా ఆ గది ఎంతో అధ్యా అత్యాధునికంగా చూసేవారి కళ్ళు చాలావన్నట్లు కనబడుతోంది బుద్ధుని విగ్రహాలు ఇంకా మంచి మంచి విగ్రహాలు అద్దాల బీరువాల్లో అందంగా కనపడుతున్నాయి గది నలువైపులా తనంతాను మరిచి చూస్తున్న అరుణ ఇందిర పలకరింపులకి సర్దుకుని ఆమె వంక చూసింది టేబుల్ పైనున్న చంద్రశేఖర్ ఫోటోను అరుణ చేతికి అందిస్తూ ఈ మహానుభావుడే మా అన్నయ్య అంది గర్వంగా కొనదేలిన ముక్కు నీతి నిజాయితీ ఉన్నదని సూచిస్తు సూచిస్తోంది నిజంగా తనవంకే చూస్తున్నాడా అన్నట్లు చురుగ్గా కనబడుతున్నాయా కళ్ళు కోలముఖం మగమహారాజునన్నట్లు చిన్నగా నవ్వును కనపరుస్తున్న దృఢమైన పెదవులు మనిషి కొంచెం రఫ్గానే ఉంటాడు అన్నట్లు సన్నని మీసకట్టు ఒత్తైన ఉంగరాల క్రాపు బ్యాట్ పట్టుకొని టెన్నిస్ డ్రెస్లో ఉందా ఫోటో ఇందిర పక్కున నవ్వింది ఆమె నవ్విన ఆ నవ్వుకు తెప్పరిల్లి సిగ్గుతో ముడుచుకుపోతూ చేతిలో ఉన్న ఫోటోని ఇందిరకు అందించింది ఏమిటి మా అన్నయ్య రూపం నిన్ను మైకంలో ముంచిందా సిల్లీగా మాట్లాడింది అవును ఆ ఫోటోలో యువకుని తనను తానే మర్చి పరిసరాలనే మరిచి చూసింది ఛీ తన బలహీనతకు తనను తానే నిందించుకుంది ఈ నెలలోనే రావాలి మాకు వాడొక్కడే బెంగళూరులో నాన్నగారితో ఉంటున్నాడు అక్కడే పనులన్నీ క్లియర్ చేసుకుని అన్నయ్య నాన్న వచ్చేస్తున్నారు అది అంతటితో ఆపి ఏ అరుణ మా అన్నయ్య పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ వాలీబాల్ ఫుట్బాల్ ఇంకా చెప్పాలంటే టెన్నిస్ బ్యాడ్మింటన్ వీటన్నింటిలో వీడిదే పైచేయి అన్న మీద ఎంత ప్రేమ లేకపోతే అలా చెప్పుకుంటుంది అలా చేతులు తిప్పుతూ సంతోషంగా చెప్పుకుపోతున్న ఇందిరవై ఆశ్చర్యంగా చూడసాగింది అవిగో అటు చూడు అతని గొప్పతనాన్ని చాటి చెప్తున్నాయి అని ఓ అద్దాల అల్మరా కర్టన్ తొలగించి చూపింది పై అర నుండి కింది అర వరకు వెండి కప్పులు ఇంకా ఇతర ప్రైజులు చంద్రశేఖర్ గొప్పతనాన్ని రుజువు చేస్తున్నాయి వాటి వంక చూస్తున్న అరుణ కళ్ళు పత్తికాయల్లా అయినాయి కర్టన్ వేస్తూ మా వాడికి ఇవన్నీ చూసి పొగడటం ఉండదు అందుకే ఈ కర్టన్ వేయించాడు అని మరొక గదిలోకి తీసుకెళ్ళింది అది ఇందిర తల్లిదండ్రుల గది ఆ గదికి సగం మంచమే ఆక్రమించుకుంది దాని మీద మెత్తటి పూల దుప్పటి పరిచి ఉంది తెల్లని గలీబులు తొడిగిన నాలుగు దిండ్లు పైన వేసి ఉన్నాయి మంచానికి ఓ పక్క అందుబాటులో ఓ చక్కని టేబుల్ లైట్ పక్క అద్దాల్లోంచి కనిపిస్తున్న వ్యాట్ సిక్స్టీ నైన్ బాటిల్సు గాజు గ్లాసులు ఆ గది ఓ రకంగా అందంగానే ఉంది ఇల్లంతా తిప్పి చూపించి అరుణను ఓ గదిలో కూర్చుండబెట్టి తల్లి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పొచ్చింది ఇందిర మరికొద్దిసేపట్లో ఇందిర తల్లి సుభద్ర స్టీల్ ట్రేలో ఓ చీర పసుపు కుంకుమ పొట్లాలు రెండు బత్తాయి పండ్లు తీసుకొచ్చింది బొమ్మల సుభద్రమ్మ గారి వైపు చూడటం తప్పితే అరుణకే ఉద్దేశం కలగలేదు వెండి కుంకుమ భరణ నుండి కద్దరు కుంకుమ నొసటన దిద్ది చీర రవిక పసుపు కుంకుమ పొట్లాలు తీసి అరుణను ఓడిపట్టమంటోంది సుభద్రమ్మ దిగ్భ్రాంతితో ఆ ఇద్దరి వైపు చూడసాగింది అరుణ ఇందిర కూడా కొంత ఆశ్చర్యపోయింది తల్లితో చెప్పిందొకటి కానీ తల్లి తను చెప్పిన చీర కాక అదే రంగనుకుని ఈ చీర తీసుకొచ్చింది సరే ఎవరికి ప్రాప్తో చిన్నగా నవ్వుతూ తీసుకు అరుణ అంది అరుణ ఇంకా వాస్తవంలోకి రాలేదు తీసుకోమ్మా మేము ప్రతి సంవత్సరం ఓ చీర మా ఇష్టమైన వారికి పెడుతూ ఉంటాం మహాలక్ష్మి పేరు చెప్పుకొని నువ్వు మా మహాలక్ష్మేవే అనుకుని ఈ పసుపు కుంకుమలు పుచ్చుకో పెద్దామే అలా అంటుంటే తీసుకోవేం అభిమానం మందలించింది ఇంకా చీర పుచ్చుకోక తప్పింది కాదు సిగ్గుతో అరుణ మనసు మెలికలు తిరుగుతోంది చంద్రశేఖర్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగా నచ్చిన ఓ చీరను ప్యాక్ చేయించి ఇందిరకు తీసుకొచ్చాడు దానిని ఇందిర లేదు అలా బీరువాలో పొందిగ్గా దాచింది కానీ తల్లి పొరపాటున ఆ చీర తెచ్చి అరుణకు అందించింది కొన్ని కొన్ని పొరపాట్లు యాదృచ్ఛికంగా జరిగిపోతుంటాయి ఇందిర అలా అనుకుని లోలోనే నవ్వుకుని అరుణను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది ఏం అరుణ ఇందోకటి నుండి చూస్తున్నాను నాలుగు విస్తళ్ళు కుట్టాను కానీ నువ్వెప్పుడో తెరిచిన ఆ పేజీ తిరగనే లేదు మందలింపు స్వరంతో అంది లక్ష్మి అరుణలో ఆలోచనల దారం పుటుక్కును తెగటంతో ప్రస్తుతంలోకి వచ్చి అక్క ఒకసారి చూసి మళ్ళీ తలొంచుకొని పేజీలు తిరగేసాగింది కానీ ఎందుకో బుర్రకెక్కటం లేదా రోజు అందుకే విసురుగా పుస్తకాన్ని మూసి చెక్కపై పెట్టి చెల్లెలు కుసుమ పక్కన నడుంబాల్చింది రాత్రి పది గంటలైనా అక్క అలానే ఇస్తళ్ళు కుడుతూ కూర్చుంది కళ్ళు మండుతున్నాయి కాబోలు ఒక్కోసారి ఆ కళ్ళను నులుముకొని మళ్లీ కుడుతోంది లేచి అక్కకు సహాయపడాలనుకుంది కానీ తన బుర్ర ఏదో ఏదోగా ఉంది పైగా ఒళ్ళంతా నొప్పి బద్ధకంగా కూడా ఉంది తండ్రి అలసినట్టు పడుకుని ఉన్నాడు ఒంట్లో బాగుండటం లేదు ఒంట్లో ఏమిటి ఆయన మనసే బాగుండటం లేదు ఆయన అలా ఉంటే అమ్మలో కళ్ళ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకో మా మీద విధికింత ద్వేషం ఉస్సూరంటూ సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి అలానే ఆలోచిస్తూ అరుణ నిద్రాదేవి ఆహ్వానాన్ని అందుకుంది బారెడ్ పొద్దెక్కిన తర్వాత లేచింది అరుణ నారాయణరావు కాఫీ తీసుకుని దొడ్లో కుర్చి వేయించుకొని కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వేప చెట్టు ఆకుల మధ్య నుండి సూర్యకాంతి జల్లు జల్లుగా పడుతోంది ఆ చెట్టుపై ఓ పక్షి ఏదో ఆహారం అంత పొద్దునే సంపాదించి బిడ్డ నోటిలో వేస్తోంది ఆ దృశ్యం చూసిన నారాయణరావు మనసు విలవిలలాడింది నోరు లేని ఆ జీవాలు కూడా బిడ్డలకి సంపాదించి పెడుతున్నాయి బ్రతుకు బండి కూడా చచ్చిన వాడి కిందే లెక్క అనుకున్నాడు విరక్తితో ఏదైనా కష్టపడి నాలుగు రాళ్లు సంపాదిద్దామంటే ఉద్యోగం చేసే స్థితిలో లేడు మానసిక బాధలు ఎక్కువ కాబట్టో ఏమో శారీరకంగా కూడా అనారోగ్యుడయ్యాడు అతనిలో ఉన్న నిస్సత్వ ఏ పని చేయనీయదు మళ్ళీ అంతలోనే అనుకున్నాడు నా పిచ్చి ఊహలు కాకపోతే బీఏలు ఎంఏలు చదివిన వారు ఉద్యోగాలు దొరక్క పరిస్థితులకు లోనై వంద రూపాయల జీతానికైనా కుదిరే ఈ రోజుల్లో నా బోటి అనారోగ్యుడికి ఏ ఉద్యోగం దొరుకుతుంది ఇంతలో అరుణ చేతిలో కొంచెంగా ఉప్పు వేసుకుని వెళ్ళి ముఖం కడుగుతోంది నా బిడ్డ కాలేజీలో చదువుతోంది కానీ ఆ చదువు గట్టెక్కేటలేదు ఇప్పటి వరకు ఎలాగోలా చదివింది డిగ్రీ పుచ్చుకోకుండానే మధ్యనే ఆపివేయాల్సి వస్తే అలా జరగదు తనకంటే ముందు ఇందిర ఊరుకోలేదు నా బిడ్డ డిగ్రీ పుచ్చుకుందంటే అది ఇందిర చలవే అరుణ ముఖం కడుక్కోవడం అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోతుంది కూతురు వైపుకి దృష్టి మరల్చి నా బిడ్డ కుందనపు బొమ్మ అనుకుని చెట్టువైపుకి దృష్టిని మళ్లించాడు మ మడిచి తాడు మీద వేసిన ఓడి ముక్కతో ముఖం తుడుచుకొని వంటింట్లో అక్కకు సాయం చేద్దామని వెళ్ళేసరికి అప్పటికే లక్ష్మి వంట అయిపోయింది కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసరా మళ్ళీ కాలేజీకి టైం అయిపోతుంది బయటకి తోసుకొచ్చి తలుపు గుండం పెట్టింది ఇంకా చేసేది లేక స్నానానికి దారితీసింది అరుణ అరుణ రావటంతో నారాయణరావు నెమ్మదిగా లేచి కుర్చీని వరండాలో వేయించుకున్నాడు విరుదుల వరకు వేలాడుతున్న రెక్కల్లా ఉన్న జడను ముందుకు వేసుకుని ఒక్కో పాయా విప్పుతూ అంత పొద్దున్నే ఇస్త్రాకులు కూటానికి కూర్చున్న లక్ష్మీవంక చూస్తోంది అరుణ జడ పూర్తిగా విప్పుకొని విరిగిన దువ్వెనతో ఆ వత్తైన జుట్టుతో కుస్తీ పడుతోంది దరిద్రులకు జుట్టు ఎక్కువట తల్లి జడవేసినప్పుడల్లా ఆ మాట మరీ విసుగ్గా అనేది నెమ్మదిగా తలంతా చిక్కు తీసుకొని పొందిగ్గా జడల్లుకొని వెనక్కి విసురుగా వేసుకొని మరొక్కసారి అద్దంలో పాపిడిని ముఖాన్ని చూసుకుని వెళ్ళి పుస్తకం పట్టుకొని కూర్చుంది పావు తక్కువ తొమ్మిది కల్లా వంటింట్లో నుండి తల్లి పిలుపు వచ్చింది చివ్వున తల తిప్పి అమ్మ ఎప్పుడు వంటింట్లోకి వెళ్ళింది తనలో తనే అనుకొని ఆ అని మాటకు సమాధానమిచ్చి అలానే పేజీలు తిరిగేస్తోంది మరో పిలుపుకి పుస్తకాన్ని బలవంతాన మూసి పీట వాల్చుకొని కూర్చుంది అన్నం ప్లేటు ముందుకు తోసి కూర వడ్డించి కొబ్బరి చట్నీ కూడా వడ్డించింది తల్లి కంచంలో రెండు రకాలు చూసేసరికి క్షణకాలం అలానే చూసి తలెత్తి ప్రశ్నార్థకంగా తల్లివైపు చూసింది శకుంతల ఏదో పనిలో నిమగ్నమైందే గానీ కూతురు వైపు చూడలేదు తింటున్న శబ్దం గానీ కంచం శబ్దం గాని ఏమీ లేదేమా అని తలతిప్పి చూసింది శకుంతల కూతురు తనవంకే చూస్తోందని గ్రహించగలదు కానీ ఆ చూపులు తట్టుకోలేదు ఆ శక్తి తనలో లేదు ఆ సంగతి పెద్ద కూతురు లక్ష్మికి తప్ప మరెవ్వరికీ తెలియదు అరుణకు తెలిస్తే అలా తలుచుకునేసరికి శకుంతల గుండె గుబగుబలాడింది ఒక్క అరుణ ఏమిటి ఆయనకు మటుకు తెలిస్తే ఊరుకుంటారా తీరా తెలిస్తే తల పగలగొట్టుకొని వద్దొద్దు ఆయనకి తెలియకూడదు తెలియనియను లేకపోతే అందరం నెలకి పదిహేను రోజులు ఏదో తిన్నామన్నట్లు చేయి కడగాల్సిందే ప్రతిమ్మ రోజులు అలా తలుచుకునేసరికి కళ్ళు నీళ్లతో చిప్పిల్లాయి అవి మరీ పొంగి టప్ టప్మని ఆమె ఎదరుముపై ఆమె ఎదరూమ్ముపై రాలాయి తల్లి కంటివెంట కారుతున్న నీటిని చూసి ఇక ఏమీ అడగలేక ఆమెలో మెదులుతున్న ప్రశ్నని అదిమి పండబెట్టి నెమ్మదిగా తల వంచి కంచంలో చేయిపెట్టింది చిక్కుడుకాయ కూర ఇంత వండిపోతున్న ఈ ధరలలో చిక్కుడుకాయ కూర ఇంకా కాయలు సరిగ్గా మార్కెట్లోకి రాలేదనుకొని ఆశ్చర్యపోయింది తరువాత పచ్చడితో తినలేచింది వారు పోయించుకునే పావల మజ్జిగ ఎవరు తాగరు ఒక్క నారాయణరావుకే అది అన్యమనస్కంగానే బుక్స్ సర్దుకుని కాలేజీకి దారి తీసింది రోజు లక్ష్మికి తల్లికి వెళ్ళొస్తానని చెప్పి మరీ వెళ్లేది కానీ ఆ రోజు మనసు ఆమె ఆధీనంలోనే లేదు అందుకే ఎవరివంకా చూడక అలా వెళ్ళిపోయింది అరుణ మౌనానికి లక్ష్మి శకుంతలమ్మ మొఖామొకాలు చూసుకున్నారే గాని నోరు విప్పి మాట్లాడుకోలేదు అరుణ ఏమైనా గ్రహించిందేమోననే అనుమానం శకుంతలమ్మను ఓ పక్క పీకుతోంది మళ్ళీ అంతలోనే ఛ గ్రహించి ఉండదు ఏదో దాని మనసు బాగోకాలా ఉండి ఉంటుంది తృప్తి కోసం అలా సమాధాన పడింది పెట్టింది తిని వెళ్ళింది కుసుమ పిచ్చి తల్లి ఏది పెట్టినా కళ్ళు మూసుకుని తిని తన పని అది చూసుకుంటుందనుకుంది కుసుమ గురించి అరుణ తెలివైనది అంత తెలివైన దాని జీవితం ఎటు మలుపు తిరుగుతుందో ఏమో నెమ్మదిగా నిట్టూర్చి వెళ్ళి నారాయణరావు గారిని భోజనాన్ని పిలిచింది భార్య అలా భోజనాన్ని పిలిచినప్పుడల్లా ఏదో బాధతో మెలితిరిగిపోతాడు ఆయన కొన్ని నిమిషాల వరకు లేచిరారు శకుంతల దగ్గరికి వెళ్ళి మరోసారి చెప్పి రావాలి అదో అలవాటైపోయింది ఆయనకి ప్లేట్లో కూరల వంక భార్య వంక చూసి మరేమీ మాట్లాడక భోంచేసి లేచారు ఆయన భోంచేస్తున్నంతసేపు గుండెలు అరచేతిలో పట్టుకొని నిలబడిందా ఇల్లాలు ఆ రోజు ఆ రోజే కొత్త అందుకే ఆమె భయం ఈ కూరెక్కడిది ఈ పచ్చడికి కొబ్బరి ఎక్కడి నుంచి తెచ్చావు అలాంటి ప్రశ్నలేవి ఆయన నోటి నుండి వెలువడలేదు ఆడపిల్ల సంపాదించి పెడుతుంటేనే బ్రతకలేక జీవోత్సవంలా బ్రతుకుతూ ఇంకా ఈ కూరెక్కెడిది అని అడిగే హక్కు కూడానా అందుకే నెమ్మదిగా లేచి వెళ్ళి స్టాండ్ మీద వేలాడుతున్న చొక్కాను వంటికి తగిలించుకొని లైబ్రరీకి దారి తీశాడు అరుణ ఏవేవో ఆలోచిస్తూ కళ్ళు నడుస్తున్నట్లే నడిచిపోతోంది సన్నని పూలున్న మామిడి చిగురు రంగు వాయిల్ చీర అదే కలర్ ఓ జాకెటు చేతులకి నాలుగేసి గాజులు చెవులకి సాదా రింగులు మెడ బోసిగా ఉన్నా అదో స్టైల్గా కనిపిస్తోంది సన్నగా ఉన్న అరుణలో ఏదో తెలియని అందం కొట్టొచ్చినట్టు కనబడుతోంది నడుం కవులు వర్ణించేలా మరీ పిడికిట్లోకి వచ్చేట్లుంది చిలక మొక్క పువ్వులా మొద్దుగా ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటుంది ఆమె నాసిక చిన్ని చిన్ని చిత్రాయి చేప పిల్లలా మిలమెల మెరుస్తుంటాయి ఆమె నయనాలు మొత్తానికి చెప్పుకోదగ్గంత అందం ఆమెలో ఉంది బ్రహ్మ ఆమెకు కావలసినంత అందం ఇచ్చాడు కానీ ఒక చోటు మటుకు వలపక్షం చూపాడు అదే ఇప్పుడున్న లేమి రిక్షాలు సైకిళ్ళు రయ్యమంటూ విప్లవ యువకుల్లా ఎదురుబదులు దూసుకుపోతున్నాయి ఆ రోడ్డంతా వాహనాలతో ఎంతో రద్దీగా ఉంది అన్యమనస్కంగా నడుస్తున్న అరుణని రెండు హిప్పీలు వెంబడిస్తున్నాయి గుండెనిబ్బరం గల అరుణ ఆ జులాయిలని కాతురు చేయలేదు ఏం గురు మీ అభిమానవతి ఈ రోజెందుకో అదోలాగుందే అన్నాడొకడు వెంబడించిన హీరోని ఇసిరి కొట్టి బింకంగా నడుస్తున్న వాణిశ్రీ పోజది అబ్బో వాణిశ్రీ గారు ఇంకొకడి ఇకిలింపు కోపాన్ని పళ్ళ బిగువన అణిచిపెట్టుకొని నడిచిపోతోంది అరుణ ఇంతలో ఓ రాయి కాలివేలికి తగలటం అదే సమయానికి ఇంకేదో అని సరదాగా నవ్వుకోవటం ఒక్కసారిగా వెనక్కు తిరిగి బ్రూట్స్ పళ్ళు బిగబట్టి కళ్ళేర చేసి అనటం జరిగిపోయాయి నోరెత్తి మాట్లాడదులే అని ధీమాతో నడుస్తున్న వారు కొంచెంగా తెల్లెపోయి పోనీయండి మాట్లాడకపోయినా ఆ తిట్టాన తిట్టారు దాన్నే ఖర్చీఫ్లో మూట కట్టుకుని వెళ్తాం రాత్రికి ఆ మూట విప్పి ముద్దు పెట్టుకుంటాం ఇంతలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ అటు వేసి బ్లూ కలర్ మోటార్ సైకిల్ మీద రావటం చూసి చల్లగా జారుకున్నారు ఆ జులాయిలు వాళ్ళు పారిపోయారని రిలీఫ్ పొందలేదు అలాగే కాలేజీలో అడుగుపెట్టింది క్లాస్ జరుగుతోంది ఆ రోజు ఆలస్యంగానే వెళ్ళింది మనసంతా గజిబిజిగా ఉంది తల తిప్పి తన వైపే చూస్తున్నారు క్లాస్లోని వారు ఎక్స్క్యూజ్ మీ చెప్పి క్లాస్లోకి నడిచింది అరుణ కథ కొనసాగుతుంది